ఆయనా ఎప్పుడు ఆన ఎక్కడన్న మనది మాది పుట్టినది ఏపీ అన్న రాజమండ్రి ఓకే రాజమండ్రి ఎలా ఉంది రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మధ్యంతర బెయిల్ తీసుకొని మళ్ళీ రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే వాడవేడిగా ఉన్నాయి అంటే వాడవేడిగా ఏం లేదు నార్మల్ గా వార్ వన్ సైడ్ అన్నట్టు ఉన్నాయి ఎలా ఎక్కడ ఏ సైడ్ అయింది వార్ వార్ మన చంద్రనాయుడు సైడ్ ఉందన్నమాట నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు 100% మళ్ళీ బాబే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటారు నా దేశం మోస్ట్లీ ఒక 130 నుంచి 140 సీట్లు వస్తాయి 100% అంటే జనసేన టీడీపీ బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉంది కదా ఇప్పుడు బీజేపీకి అయితే నా దేశం ఓట్ బ్యాంక్ అయితే ఏం లేదు టీడీపీ జనసేన అంటే కనుక 150 నుంచి 160 సీట్లు రావచ్చు మరి జగన్ గారు ఏమో వైనాట్ 175 అంటున్నారు ఆయన వైనాడు 175 అంటే వైనాడు 185 కూడా అంటాడు ఆయన అందుకే సార్ రాజకీయాలు అయితే ఏం హీట్ లేవు సింపుల్ చాలా చాలా తన్నాగా ఉన్నాయి నాయుడు గారు అరెస్ట్ అక్రమమా సక్రమమా ఎలా అంటారు అంటే ఈ ఆయన మీద అంగళ్ళ కేసులు గాని ఫైబర్ నెట్ గాని ఇన్నర్ రింగ్ రోడ్ గాని స్కిల్ డెవలప్మెంట్ లో క్లియర్ గా 241 సిఆర్ అసలు మళ్ళీ తిరిగి ఆయనకే వచ్చింది అన్నట్టు సిబిఐ ఆరోపణ ఇప్పుడు అది రివైన్ అన్న ఇప్పుడు ఏదైనా సరే రివైన్ చేస్తారు కదా సో ఇప్పుడు ఇంకా కోర్టులో ఇంకా ప్రూవ్ అయితే కాలేదు కదా స్కిల్ క్యామ్ కేసులో కూడా ఇంకా అది ప్రూవ్ అని కాలేదు ఇప్పుడు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చారు కదా సో దానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా చూద్దాం ఫర్దర్ గా ఏమవుతుందో అంటే రీసెంట్ గా మళ్ళీ మద్యం కుంభకోణం జరిగింది అని ఆ కేసు కూడా ఫైల్ చేశారు ఎలా అనిపించింది టోటల్ గా 5 కేసెస్ రీసెంట్ గా 5 కేసెస్ అన్న అప్పుడు ఆల్రెడీ ఇంకా ముందే బెయిల్ పెట్టారు కాబట్టి ఇంకా దాని గురించి అయితే ఏం తీసుకోలేదు ఇప్పుడు కోర్టు కూడా ఆల్రెడీ చెప్పింది ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ మోడ్ ఇవ్వండి వేరే దానికి ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తామని చెప్పి అది పెట్టింది కానీ ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన 5 కేసులో ఏ కేసు కూడా ఇంకా ప్రూవ్ కాలేదు ఇంకా గట్టిగా చెప్పాలంటే స్కిల్ క్యామ్ కేసు కూడా ఇంకా పూర్తి కాలేదు అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంటే న్యాయపరం అయితే జరుగుతుంది కదా నాయుడు గారికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది హాస్పిటల్ పర్పస్ కన్సిడర్ చేసింది కోర్టు ఆయనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్కిన్ ప్రాబ్లం ఉంది కళ్ళు కనిపించట్లేదని బట్ బయటికి రాగానే ఆయనకు కొన్ని కండిషన్స్ పెట్టింది నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దు రాజకీయ ర్యాలీలు తీయొద్దు ఈ కేసుని పక్కదారి పట్టించే ఉండొద్దు నువ్వు హాస్పిటల్ ఇంట్లోనే ఉండాలి ఎలాంటి మీటింగ్లు పెట్టొద్దు అని క్లియర్గా కండిషన్ ఉంది నిన్న సాయంత్రం బయటికి రాగానే అవన్నీ బ్రేక్ చేశాడు ఎలా అనిపించింది మరి అవన్నీ బ్రేక్ చేసాడంటే కనుక ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు అన్న వాళ్ళు అడిగేదానికి ఆయన ఉత్సాహం ఇంకా చెప్పలేము ఇంకా ఆయన కూడా ఆయన బాధాకరంగా చెప్పాల్సిన చెప్పింది అనమాట ఆయన సో మోస్ట్లీ ఇప్పుడైతే చెప్పింది మళ్ళీ వాళ్ళ నుంచి అయితే ఏం లేవు కదా ప్రెస్ మీట్లు లేవు ఏమీ లేవు కదా సో చంద్రనాడు బయటకు వచ్చాడు ఆ ఆనందంతో ఇక ఫ్యాన్స్ తో పంచుకున్నాడు అంతే ఎలా అనిపించింది మీకు నిజంగానే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటారా కరెక్ట్ గా బాగానే అనిపిస్తుంది అన్న 70+ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎట్లుంటే చెప్పండి ఈ రోజు రేపు 40-50 ఇయర్స్ వరకు హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి ఇక ఆయన 70+ ఆయన ఎందుకు హెల్త్ ఇష్యూస్ వైసీపీ నాయకులు అనేది ఏంటంటే జైల్లో 1.5 కేజీ పెరిగాడు ఆయనకి ఏ పోయేది చూశారు వచ్చేది చూశారు బాగానే ఉన్నాడు అని వైసీపీ నాయకులు అనేది అయితే నా దృష్టినందుకు జైల్లో ఒక 10 మంది డాక్టర్లో బ్లాక్ షీప్ ఉంది వైసీపీ డాక్టర్ ఎవడ ఉండుంటాడు అది చెప్పు ఉంటాడు అంతే అంటే కోర్టు మనకు బెయిల్ కండిషన్ దాంట్లో కూడా ఇచ్చారు కాపీలో 1.5 కేజీ పెరిగాడు అని సింపుల్ గా అన్న ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది అనుకో వెయిట్ పెరుగుతారు వెయిట్ తగ్గుతారా పెరుగుతారు సో ఆయన కూడా థైరాయిడ్ అని వచ్చిందమ్మా పెరిగినాము అది కూడా రోగం వచ్చాడు రోగం వస్తే పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేము అది అంటే చాలా వైసీపీ నాయకులు అనేది ఏంటంటే ఒక దొంగ నాటకం ఆడి బయటకు వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళాడు మొత్తం అందరినీ అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు లోపలికి వెళ్ళే ప్రసక్తి లేదు నాయుడు గారు అని చాలా మంది వైసీపీ నాయకులు అనేది వాళ్ళు అంటారు అన్నప్పుడు దొంగలే దొంగ అంటారు తప్ప మంచోళ్ళు మంచోళ్ళు అంటారు కదా వాడు దొంగ కాబట్టి కొన్ని దొంగ అంటున్నాడు అంతే అందుకని ఏం లేదు అక్కడ అంటే ఈ చాలా మంది అనేది ఏంటంటే ఈయనకు ఒక నిర్దోషిగా ప్రకటించలేదు ఒక నీతి మంతునిగా కూడా కోర్టు ప్రకటించలేదు మధ్యంతర బెయిల్కి ఇంత హంగామా ఎందుకు అని వైసీపీ నాయకులు అనే విజయసాయిరెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ అంబటి గారు కానీ ఎలా చూస్తారు మధ్యంతర బెయిల్కి ఇంత హంగామా ఎందుకు అని ఇప్పుడు మధ్యంతర బెయిల్కి ఇంత హంగామా చేసినట్టుగా రేపు రిలీజ్ చేస్తే ఇంకా హంగామా ఉంటుంది అన్న ఎందుకంటే ఇప్పుడు కోర్టు అయితే కనుక మధ్యంతర బెయిల్లో ఇప్పుడు వచ్చిందని చెప్పి సంతోషంతో వాళ్ళు ఏదో రెండు మాటలు అయితే చెప్పారు సో మళ్ళీ 99% అయితే మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు అన్నట్టు అంటే వైసీపీ నాయకులు అనేది ఏంటంటే కడిగిన ముత్యం లాగా బయటకు రావాలి కానీ ఈ మధ్యంతర బెయిల్కి ఇంత పండగ చేసుకుంటున్నారు ఈ కేసుల నుంచి నిజంగానే నాయుడు గారు బయటపడతారా 100% నుంచి 200% బయటపడిపోతారు అన్న ఎందుకంటే 99% ఆయనకు ఒక 300-400 కోట్లు అంటే ఒక ఇంచు కూడా కాదు ఆయన తెలిసి మనం వేరే రాష్ట్రాలు తీసుకుని లక్షల కోట్లు స్కామ్లు అవుతున్నాయి సో 300 కోట్ల కోసం ఆయన కేసు పెట్టి ఇదంతా పెద్ద డ్రామా తప్పితే ఏం లేదు అక్కడ వాళ్ళకి ఏదో పర్మిషన్ నోరిచ్చిందని చెప్పి ఏది పడతారు వాడడం కూడా కరెక్ట్ కాదు కదా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ
ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఫైనల్ గా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చెప్తున్నా, యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెజ్యూమ్ తయారు చేసుకుని జాబ్స్ కి ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో ఎవరైనా 2024 లో మళ్ళీ వైసీపీ టీడీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? 100% టీడీపీ పార్టీ వస్తుంది, మళ్ళీ ఎల్లో బ్లడ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ప్రవేశిస్తుంది.